ఏఎస్ఐ వేధింపులు తాళలేక ఓ మహిళ పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య యత్నానికి పాల్పడడం పాత గుంటూరులో కలకలం రేపింది. ఓ కేసులో నిందితులకు కొమ్ము కాస్తూ బాధితురాలిని ఏఎస్ఐ అస్లాం వేధింపులకు గురి చేయడంతో స్టేషన్ ఎదుటే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయింది. సమయానికి స్థానికులు ఆ మహిళను కాపాడి స్టేషన్ కు తీసుకువెళ్లారు. అస్లాంపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పై అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అస్లాం అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సెటిల్మెంట్లలో అందిన కాడికి దండుకోవడంలో ఆరితేరిపోయాడని, అస్లాం అరాచకాలను అడ్డుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఏఎస్ఐ వేధింపులు తాళలేక ఓ మహిళ పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య యత్నానికి పాల్పడడం పాత గుంటూరులో కలకలం రేపింది. ఓ కేసులో నిందితులకు కొమ్ము కాస్తూ బాధితురాలిని ఏఎస్ఐ అస్లాం వేధింపులకు గురి చేయడంతో స్టేషన్ ఎదుటే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయింది. సమయానికి స్థానికులు ఆ మహిళను కాపాడి స్టేషన్ కు తీసుకువెళ్లారు. అస్లాంపై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పై అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అస్లాం అరాచకాలకు అడ్డు లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సెటిల్మెంట్లలో అందిన కాడికి దండుకోవడంలో ఆరితేరిపోయాడని, అస్లాం అరాచకాలను అడ్డుకోవాలని బాధితులు కోరుతున్నారు.